Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆర్కేకు మోదీ ఫోన్ కాల్. ఇంతకీ ఏం అడుగుంటారు? హలో, ఏబిఎన్ రాధాకృష్ణ గారేనా? అవునండి, మాట్లాడుతున్నా. మీరెవరండి? పిఎం గారు మాట్లాడతారట సార్. ఇదిగో కనెక్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడే కదా మాతో వీడియో కాన్ఫరెన్స్ అయిపోయింది, అప్పుడే మళ్ళీ కాల్ చేశారండి సార్. ఏమీ లేదబ్బా, అందరి ముందు నీతో సన్నిహితంగా మాట్లాడాను అనుకో, మిగతా వాళ్ళు ఏడ్చి చేస్తారు. అందుకే విడిగా కాల్ చేశాను. చూసావుగా, నువ్వు చెప్పినట్లే ముఖ్యమైన పత్రికల అధినేతలందరినీ కాన్ఫరెన్స్లోకి తీసుకొచ్చేశా. పడిపోయారందరూ. అందుకే సార్ మీకు ఆ ఐడియా ఇచ్చింది. ఈ దెబ్బకు మీకు పబ్లిసిటీ. ప్రాంతీయ భాషా పత్రికలు ఫ్లాట్, నో నెగటివ్ న్యూస్, 11 భాషలు 20 పత్రికలు ఒకేసారి డ్యామ్. ఇలాంటి సలహాలనే ఇచ్చి ఇచ్చి చంద్రబాబును నిలువునా ముంచేశావని మా వాళ్ళు నీ మీద ఏవో చాడీలు చెప్పారు. కానీ నువ్వు మంచి అడ్వైజర్ దోస్త్. థ్యాంక్ యూ సార్, అంతా మీ అభిమానం. అప్పట్లో ఢిల్లీ వచ్చి మిమ్మల్ని కలిశాను కదా మరి. అది అవునవును, మొన్న జగన్ నన్ను కలవడానికి వచ్చినప్పుడే గట్టిగా చెప్పాను. ఆ ఆంధ్రజ్యోతి జోలికి వెళ్ళకయ్యా, ఏవో జీవోలు ఇచ్చి బెదిరిస్తున్నావట, వదిలే అని గట్టిగానే చెప్పాను. ఏం, మళ్ళీ నీ జోలికి వస్తున్నాడా ఏం? సాయిరెడ్డికి చెప్పమంటావా మరోసారి? లేదు, ఇప్పటికైతే లేదు. ఆ అమరావతి సంగతి కూడా ఓసారి అది చెప్పాను, కానీ జగన్ వినడం లేదు. మొండి అయినా సెట్ చేద్దాంలే, ఫికర్ ట్రయకు సరేనా? ఇలాగే ఐడియాలు ఇస్తూ ఉండు, టచ్లో ఉంటాను, ఓకేనా? అలాగే సార్, అలాగే. మీరు ఎందుకో వద్దంటున్నారు కానీ మీరు అనండి, మా బాబుగారిని తీసుకొచ్చేస్తాను ఢిల్లీకి. వద్దు, ఇప్పుడు వద్దులే, నేను చెప్పినప్పుడు వద్దురు కానీ. ఇంకో ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి నీతో, తర్వాత ఓ కాన్ఫిడెన్షియల్ కాల్ చేస్తాను. బాయ్ బాయ్. ఈ సంభాషణ ఎవరి మధ్య జరిగిందో అర్థమైంది కదా? చూశారు కదా ఏమనిపించింది? పోవాయ్, బాగానే కథ రాసావు కానీ అంత సీన్ లేదులే. వార్త అన్నాక కాస్త మసాలా వేయాలి, కానీ మసాలానే వార్తగా రాయకూడదు అంటారా? అవునండి అవును. మోదీ నాకు ఫోన్ చేశాడు, కరోనాపై నేను కొన్ని సలహాలు ఇచ్చాను. వెంటనే ఆయన తలుపేసి అన్ని రాష్ట్రాలకు ఈ ఆదేశాలు పంపించేస్తానన్నాడు అని రాధాకృష్ణ రాసుకుంటేనేమో మీరు నమ్మేస్తారు. మరి దీన్ని ఎందుకు నమ్మరు? అది నిజమే అయినప్పుడు ఇది నిజమే కావాలి కదా. ఆ ఇద్దరి మధ్య ఏ సంభాషణ జరిగిందో మోదీ చెప్పరు, రాధాకృష్ణ రాసిన దాన్ని ఖండించరు. సేమ్ ఇది కూడా అంతే, ఛాట్ ఇది కరెక్ట్ కాదని ఆ ఇద్దరిలో ఒకరినైనా ఖండించమనండి. ఫోన్ చేసే ఉంటాడు మోదీ, అందులో పెద్ద ఆశ్చర్యం కానీ ఆర్కే అలా అబద్ధం రాసుకున్నాడనడం కానీ వేస్ట్. దానిపై వెటకారాలు అవసరం లేదు. ఆ వీడియో కాన్ఫరెన్స్లోకి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ రమ్మనడం నిజమే. కాన్ఫరెన్స్ సమయంలో ఆర్కే మాట్లాడడం కుదరకపోవచ్చు. తరువాత మోదీ మర్యాదకు కాల్ చేసి ఉండవచ్చు కూడా, కానీ నేను ఫలానా సలహాలు చెప్పాను, ఆయన వెంటనే రాష్ట్రాలను ఆ ఆదేశాలు జారీ చేస్తానన్నాడు అని రాసుకోవడమే కాస్త అతి. నిజానికి అతి కూడా కాదు, గతంలో ఆంధ్రజ్యోతిలో ఇలాంటి మసాలా వార్తలు చాలా వచ్చాయి. అలవాటైన అతి, కాకపోతే ఈసారి వార్తలో తను కూడా ఉన్నాడు, అదొకటే విశేషం. ఇంతకీ అలా ఎందుకు రాసుకున్నాడు అంటారా? ఖుషీ సినిమా గుర్తుంది కదా, జయా ఆంటీ మాలూమ్ తేరేకు, మేరా పీచ్ కోన్ హై మాలూమ్ అంటూ ఒకరిద్దరు రోమియో బాపత క్యారెక్టర్లు పవన్ కళ్యాణ్ను బెదిరిస్తుంటారు. ఇలాగే, ఏ జగన్ నా జోలికి రాకు, నా వెనక మోదీ ఉన్నాడు తెలుసా, మోదీకి నేను క్లోజ్ తెలుసా అని పరోక్షంగా చెప్పుకోవడం కోసమేమో. అవునంటారా కాదంటారా? అవునైతే మాత్రం ఈ ఉడత ఊపులకు జగన్ బెదురుతాడా? అబ్బే మరీ అత్యాశ.